ప్రైజ్ ద లార్డ్. మరొక రాత్రికాల ప్రార్థన సమయానికి మీకు అందరికీ స్వాగతం. ప్రతిదినము మనము మన దినము అయిపోయిన తర్వాత రాత్రివేళ మనం నిద్రించక మునుపు ప్రార్థించుకుంటాం కదా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు. ఈ దినము దేవుడు మనల్ని ఒక గొప్ప మాటతో దీవిస్తున్నాడు. మరి దేవుడు ఈ దినమంతా కూడా మనల్ని కాపాడాడు కదా. మన యొక్క రాకపోకలందు, మన యొక్క మన ఉద్యోగ జీవితంలో కానీ, మనం చేసే ప్రతి పనిలో కానీ, బిజినెస్లో కానీ, దేనిలోనైనా సరే దేవుడు మనల్ని కాపాడాడు. అయితే మనము కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకులోనే అన్యాయానికి గురయ్యో, లేకపోతే వేదనకు గురయ్యో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, మరి మనము ఈ దినం ఈ ప్రార్థనను చేసుకుందాం. దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపించునుగాక. ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప వార్త ఏమిటంటే, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే, నా కేడెమును మోయువాడై ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వార్తను బట్టి దేవునికి వందనములు. దేవుడు ఎంతో గొప్ప వాక్యమును మనకిచ్చాడు. దేవుడు హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. ఆయన మనలందరినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. మన హృదయాలలో ఎలాంటి వేదన ఉందో, ఎలాంటి బాధ ఉందో, ఎలాంటి కష్టం ఉందో ఆయన పరిశీలిస్తున్నటువంటి దేవుడు. ఈ 7వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో అతడు ఏదో ఒక చెడు వార్త విన్నాడు. విన్నప్పుడు అతడు భయపడి బాధపడి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు రాసినటువంటి అనేక కీర్తనలలో తాను తరుమువారి చేతిలో నుండి తప్పించమని అడిగినటువంటి ప్రార్థనలే చాలా ఉన్నట్లుగా కనిపిస్తాయి కదా. మరి అతడు ప్రార్థిస్తున్నాడు, నన్ను తరుమువారి చేతిలో నుంచి నన్ను తప్పించుము అని. ఎవరైనా కూడా మరి ఒకవేళ నన్ను తప్పించేవాడు ఎవడు లేకపోతే, వాడు నన్ను సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. దావీదు యొక్క విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. మరి దేవుడా నన్ను తప్పించు, అయితే ఒకవేళ నేను నాకు ఎవరు తప్పించలేకపోతే, ఒకవేళ వాళ్ళు నన్ను పట్టుకుంటారేమో, అయితే వాళ్ళు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు అంటున్నాడు. అంటే వాళ్ళు ఎంత క్రూరమైనటువంటి వాళ్ళంటే, వాళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే ఏ విధంగా అయినా ముక్కలు ముక్కలుగా చీల్చివేసే అంత కోపంతో రౌద్రంతో మరి దావీదును తరుముతున్నారు. అయితే అతడు తను చెప్తూ ఉన్నాడు, అంటే తను నీతిమంతుణ్ణి అని ఇక్కడ తనను తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఎట్లా అంటే, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకుంటే పర్వాలేదు, నా ప్రాణంను నేలకు అనగదొక్కినా పర్వాలేదు, నా అతిశయాస్పదమును మంటిపాలు చేసినా పర్వాలేదు, నిర్నిమత్తంగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా అని తన యొక్క నీతిని గురించి చెప్తూ ఉన్నాడు. నేను ఎవరిని అలా చేయలేదు, ఒకవేళ అలా చేసి ఉంటే సరే నన్ను తరిమి పట్టుకున్నా పర్వాలేదు, నన్ను అనగదొరుక్కినా పర్వాలేదు, కానీ నేను ఎవరిని కూడా అనవసరంగా బాధించలేదే, ప్రతి వాళ్ళని నేను సంరక్షించానే, మరి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను తరుముతున్నారే, మరి ప్రభా నువ్వు నన్ను తప్పించు, నన్ను రక్షించు, నీవు నా విరోధుల ఆగ్రహం నలుచుటకై లేచి నన్ను ఆదుకొంటకై మేల్కో అని చెప్తున్నాడు. అదే అంతేకాకుండా దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అని కూడా అతడు దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చు అని అడుగుతూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏంటంటే, హృదయాలను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. అంటే నా హృదయాన్ని కూడా పరిశీలించు దేవా, నేనేమైనా పాపం చేసి ఉంటే సరే నన్ను శిక్షించు, కానీ నేనే పాపం చేయలేదు, నేను ఎవరిని అన్యాయంగా ఏమీ చేయలేదు, ఇంకా వేరే వాళ్ళని సంరక్షించాను నేను, కానీ నా పరిస్థితి ఇలా ఉంది, మరి నన్ను దయచేసి నా హృదయాన్ని పరిశీలించు, ఇతరుల హృదయాలను కూడా పరిశీలించు ప్రభా, ఎవరైతే నా మీదకి వస్తున్నారో వాళ్ళ హృదయాలను కూడా నువ్వు పరిశీలించు, పరిశోధించు, వాళ్ళు ఎలాంటి హృదయంతో వస్తున్నారు, వాళ్ళు ఎలాంటి మరి ఉద్దేశం పెట్టుకొని వస్తున్నారు, వాళ్ళ యొక్క గోల్ ఏంటి, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు, మరి నువ్వు తప్పించేదేవుడవు కదా అని చెప్తూ మరి 10వ వచనంలో
దుష్టుల చెడుతనము మాన్పుము, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ చెడుతనము మాన్పువే ప్రభువా, నీతిగల వారిని స్థిరపరచము. ఈ లోకంలో మరి ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా, మనం ఆ ప్రస్తుతమేనే కాదు ఎప్పటికీ కూడా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా అన్యాయంగా బాధించబడివారు ఎంతో అన్యాయంగా కొంతమంది మరి జీవితాలనే పోగొట్టుకున్నటువంటి వారు, మరణించిన వారు, అన్యాయంగా హతులైనటువంటి వారు, అన్యాయంగా చంపబడిన వారు, అన్యాయంగా జైలుకి వెళ్ళిన వారు ఎంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా. చాలామంది అసలు తమ నేరం ఏమి చేయకపోయినప్పటికీ కూడా అనవసరంగా వారిని పట్టుకొని జైలులో ఉంచుతారు. వారి గురించి కేసులు అలా జరుగుతూనే ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా జరుగుతూనే ఉంటాయి. వారు తమ అంతము కూడా జైలులోనే మరి పొందుకున్నట్లుగా మనం చూస్తాము. అంత భయంకరమైనటువంటి జీవితము జీవించేటువంటి కొంతమందిని చూస్తే చాలా బాధగా ఉంటుంది. మరి ఇప్పుడు మన ప్రస్తుత లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయంగా కొంతమంది అమ్మాయిలు చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక కారణాలు మరి అన్యాయంగా చంపబడుతూ ఉన్నారు, అత్యాచారాలు కాబడుతూ ఉన్నారు, మరి అన్యాయంగా కొంతమందిని మరి కేసులలో ఇరికించి మరీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులు మరి సేవకులైతే భయంకరంగా హింసించబడుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పేమీ లేదు, దేవుని వాక్యం ప్రకటించడమే. అయితే మత మార్పిడి అనే ఉద్దేశంతో వాళ్ళను పట్టుకొని వాళ్ళను హింసించి వాళ్ళను ఘోరంగా అవమానపరిచి వాళ్ళను తరిమివేస్తూ మరి ఆత్మీయుల నుంచి దూరం చేసి మరి భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టివేస్తూ ఉన్నటువంటి అనేక మందిని మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము కాబట్టి మనము ఆ ప్రార్థన చేయాలి, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడు. ఎందుకంటే దేవుడు యథార్థ హృదయాలను రక్షిస్తాడు. మరి మనం అనుకోవచ్చు, అంటే నాకేమి కాలేదు, నాకేం మేలు జరగలేదని యథార్థ హృదయాలు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రకంగా వారి ద్వారా ఒక మేలు అనేది జరుగుతుంది, లేదా వారికి ఏదో ఒక రకంగా దేవుడు వారిని మేలు చేస్తాడు. ఎంతోమంది మిషనరీలు చనిపోయారు, అయితే వారు దేని కొరకు అయితే ప్రార్థించారో ఆ ప్రార్థన అయితే నెరవేర్చబడుతుంది. ఆ ప్రార్థన ద్వారా అతని ఎవరి కొరకు అయితే ప్రార్థించాడో ఆ ప్రార్థించినటువంటి వారు తప్పకుండా రక్షణ పొందుతారు. అలాంటి ప్రార్థనలను మరి అలాంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి అలాంటి జీవితంలో ఒకవేళ మనం అలాంటి పరిస్థితులలో ఉన్నట్లయితే, మనము మనము భయంకరమైన అన్యాయానికి గురైతున్నటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే మనం తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు నీతి యథార్థ హృదయాలను రక్షించు దేవుడు, ఆయన నా కేడమును మోయివాడై ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని రక్షించడానికి ఒక డాలు, ఒక కేడెం అంటే ఒక రక్షణ కవచాన్ని అలా పట్టుకొని మన వెనకలే ఉంటాడంట. దేవుడు మనల్ని కాపాడుతూ నడుస్తూ ఉంటాడంట. ఆయన మరి 121వ కీర్తనలో కూడా మనం చూస్తే ఆయన మనల్ని కాపాడువాడుకొని కూడా నిద్రపోడు, ఆయన నీ కుడి ప్రక్కను ఆయన నీకు నీడగా ఉంటాడు అని రాయబడింది కదా. ఆయన నీ ప్రాణంను కాపాడుతాడు, నిరంతరం నీ రాకపోకలను ఆయన కాపాడుతాడని దేవుడు వాక్యం ఇస్తున్నాడు. ఆ విధమైనటువంటి వాగ్దానం మనం పొందుకున్నాము. మరి ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. దినమంతా కూడా మన జీవితంలో మనం ఏమేం పరిస్థితులు ఎదుర్కొన్నాము ఒకసారి ఈ సమయంలో కూర్చొని మనము పరిశీలన చేసుకుంటే మన తప్పేముంది, ఇతరుల తప్పేముంది, ఏదైనా ఉన్నట్లయితే, ఒకవేళ మన తప్పు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం క్షమాపణ వేడుకోవాలి. ఒకవేళ మన తప్పు లేకుండా అన్యాయంగా మనము ఇబ్బంది పడినట్లయితే మనం తప్పకుండా దేవుని ప్రార్థించి వాళ్ళను క్షమించి వారికి దేవుడే తగిన శిక్ష విధించాలి. దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయమూర్తి, ఆయన న్యాయం తీర్చువాడు కాబట్టి ఆయన న్యాయంగా సమస్తం చేస్తాడని ఆయనకు మనము మనల్ని మనం అప్పగించుకొని ఈ రాత్రి వేళ మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఈ రాత్రి అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ దేవుణ్ణి ఈ రాత్రి వేళ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, నీతిమంతుడైన దేవ, నీకు వేలాది వేల స్తోత్రములు. అవును తండ్రి, మేము ఈ శరణు చొచ్చి ఉన్నాము తండ్రి. మేము అన్యాయంగా ఏమైనా చేసి ఉన్నట్లయితే దయవుంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మేము చేసినటువంటి ప్రతి పనిని నాయన నీవు పరిశీలించుము, పరిశోధించుము. మా ప్రభు, మా జీవితాలలో, మా పనిలో తండ్రి మేము అన్యాయంగా ఏమైనా చేసినా, లేకపోతే మా యొక్క మోటివ్ డిఫరెంట్గా ఉండి తండ్రి నీకు మహిమ తెచ్చే విధంగా లేకుండా మరి
అన్యాయంగా ఉన్నట్లయితే తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయితే ప్రభా మా పట్ల నాయన అన్యాయంగా మా గురించినటువంటి నిందలు వేసినటువంటి వారిని, మా పట్ల అన్యాయంగా ప్రవర్తించినటువంటి వారిని, మమ్మలను బాధించిన వారిని మాటలతో కానీ తల వారి యొక్క చేష్టలతో కానీ తండ్రి మమ్మల్ని బాధించిన వారిని బట్టి నేను నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ఎందుకంటే ప్రభా మీరు తీర్పు తీర్చువాడు, జనులకు తీర్పు తీర్చువాడు నీవే. మా ప్రభా నీవు సర్వోన్నతుడు, సర్వ సృష్టికి కూడా న్యాయాధిపతివైనటువంటి దేవుడవు ప్రభా. మా నీతిని బట్టి, మా యథార్థతను బట్టి మా విషయంలో మాకు తీర్పు తీర్చే దేవుడవై ఉన్నావు. మా హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభా. మా తండ్రి మా జీవితంలో మేము చేసిన ప్రతి పనిలో నాయన మాలో ఉన్నటువంటి తప్పు ఏదైనా ఉన్నట్లయితే తండ్రి తప్పకుండా మమ్మల్ని క్షమించుము. మేము దాన్ని సరి చేసుకొని ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. దుష్టులుగా ఉండి చెడుతనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన వాళ్ళలో నుంచి అది చెడుతనం మానిపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీతి గల వారిని అయితే స్థిరపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవుడు అంటున్నారు మా తండ్రి. మేము యథార్థమైనటువంటి హృదయంతో ఉన్నట్లయితే మమ్మల్ని రక్షించేవాడవు నీవే తండ్రి. మా కేడంను మోయేవాడవు నీవే తండ్రి. దేవా న్యాయంని బట్టి నీవు తీర్పు తీరుస్తావని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. మా తండ్రి నీవు ప్రతిదినము కోపపడు దేవుడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. అవును తండ్రి, ఎవరికైనా ఎవరైనా అన్యాయం చేస్తే ప్రభా దాన్ని నువ్వు భరించే దేవుడవు కాదు, నేను సహించే దేవుడవు కాదు తండ్రి. మా ప్రభా నీ యొక్క నీ పగ తీర్చుట నీ పని కాబట్టి మేము నీకే అప్పగించుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో మాకు జరిగినటువంటి ప్రతి అన్యాయంను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నీవు పగ తీర్చువాడవు, నీవే మాకు సహాయం చేయవాడవు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటూ ప్రభా నిన్ను బ్రతిమలాడి అడుగుతుంటున్నాము. మాకు సహాయం చేయండి, మాలో ఉన్నటువంటి వేదనను తీసివేయండి, మాకున్నటువంటి బాధను తీసివేయండి, మాలో ఉన్నటువంటి నేను అంతర్మథనాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కానీ మేము విశ్వాసంతో నీపైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి. నీవు నమ్మకస్తుడవు తండ్రి, నేను నమ్మిన వారిని నువ్వెప్పుడు కూడా విడనాడు దేవుడవు కాదు. మా తండ్రి ఈ దినము మా జీవితంలో మీరు మాకు తోడైన విధానాన్ని బట్టి నీ వందనములు. ఉదయం నుంచి నాయన ఇంతవరకు తండ్రి మా జీవితంలో మేము చేసినటువంటి మా పనులలో కానీ మా రాకపోకలందు కానీ మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. మా పనిలో మేము విజయవంతంగా జరిగించినామని మేము నమ్ముతున్నాం ప్రభా. నాయన ఎవరైతే నాయన మరి రాకపోకలందు ఏదైనా అడ్డంకులో కలిగి బాధపడుతున్నట్లయితే, ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఉన్నట్లయితే తండ్రి, ఏదైనా ఇబ్బంది పడి ఉన్నట్లయితే నాయన వాళ్ళను మీరు కనికరించండి, కాపాడండి తండ్రి. ఇమ్మీడియట్గా తక్షణమే తండ్రి వారికి తగిన సహాయము మీరు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మరి ఎవరెవరైతే నాయన మరి మాటలతో ఇబ్బంది పడినారో మరి అలాంటి వారికి తని మాటల చేత కలుగు నొప్పి కలగకుండా కాపాడే దేవుడు నీవే తండ్రి. దాన్ని మర్చిపోయినాయన ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా నీ సన్నిధిలో ప్రార్థించుకొని క్షమించినాయన నీకు అప్పగించుకొని మరి ప్రశాంతంగా నిద్రించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి వేళ ఎవరెవరైతే డ్యూటీలలో ఉన్నారో ప్రభా వారిని కనికరించి కాపాడండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి, నీ భద్రత నీ క్షేమం అనుగ్రహించండి తండ్రి. డాక్టర్లను నర్సెస్ను వారికి కావాల్సిన ఓపికను సహనమును దయచేయండి తండ్రి. మా ప్రభా తండ్రి మరి సైనికులను, మరి రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పోలీస్ వారిని తండ్రి, మరి ఇంకా ఎవరెవరు వాచ్మెన్లను తండ్రి, ఇంకా ఎవరెవరైతే నేను రాత్రిలో డ్యూటీస్ చేస్తున్నారో, రాత్రి వేళ పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా ఎవరినైనా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క క్షేమంతోనూ భద్రంతోనూ వారిని నింపమని నడిపించమని ప్రార్థిస్తున్నాం. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో మరి బాధపడుతున్నటువంటి నాయన పేషెంట్లను మీరు దీవించండి తండ్రి. వారికి కావాల్సిన ఉపశమనం అనుగ్రహించండి ప్రభా. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. వారు ఐసీలో ఉన్నట్లయితే, క్రిటికల్ కండిషన్స్లో ఉన్నట్లయితే వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. మా దేవా తండ్రి మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను మీరు దయచేసి దర్శించండి, వారిని కాపాడండి ప్రభా. వారి ప్రార్థన ఆలకించండి, వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే ఒంటరితనంతో మరి దిక్కులేని పరిస్థితులలో తండ్రి బాధపడుతూ ఉన్నారేమో ప్రభా, వితంతువులను మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను తండ్రి మీరు కాపాడండి. అనాథలను దిక్కులేని వారిని కాపాడండి తండ్రి. వారికి సహాయం చేయండి ప్రభా. వివాహం కానటువంటి వారు ప్రార్థిస్తున్నారా తండ్రి, వారికి త్వరగా వివాహ ప్రయత్నాలు
దయచేయమని సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. నిరుత్సాహంలో కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగిని లేవనెత్తండి ప్రభా, వారికి కావాల్సిన ధైర్యంను అనుగ్రహించండి మా తండ్రి దేవ. వారు చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం అవుతాయి, రేపు దేహకాలమున తప్పక సఫలీకృతం అవుతాయన్న ధైర్యంతో విశ్వాసంతో వారు ఈ రాత్రి నిద్రించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రశాంతమైనటువంటి నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాము. నిద్రలేమితో బాధపడుతున్నటువంటి వారికి తండ్రి తప్పకుండా మంచి నిద్రను అనుగ్రహించండి దేవా. మరి అడిక్షన్స్తో బాధపడుతున్న వారిని లేవనెత్తండి, వారిలో నుంచి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మీరు సమస్తం చేయగలిగినటువంటి దేవుడు తండ్రి. మరి వచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, వారిని మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు గ్రాండ్ పేరెంట్స్ కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ తల్లిదండ్రులు నాయన వారిని చక్కటి మార్గంలో పెంచడానికి కృప దయచేయండి ప్రభా. ఈ రాత్రి వేళ నిద్రిస్తున్న ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదలలో భద్రంగా కాపాడండి. మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కావలిగా ఉంచండి తండ్రి. మా తండ్రి దేవ మాకు రానయిన ప్రతి ఆపద నుంచి అనారోగ్యం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించండి నాయన. రాత్రి అంతా ఈ ప్రభా మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. ఈ రాత్రి ప్రభా మేము మా ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి. తండ్రి మంచి నిద్రతో మరి చక్కటి రెస్ట్ను అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్.